హాయ్ ఐఎమ్ ఈశ్వర్ కుస్మ. ప్రతిసారి నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నాను కదా, ఈసారి నేను సోడియం మెటల్ తీసుకుని వచ్చాను. దీంతో మనం కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్ టుడే అవర్ ఎపిసోడ్. కనిపిస్తుంది కదా, ఇదే సోడియం మెటల్. సోడియం మెటల్ ఎప్పుడు సిల్వర్ కలర్లో ఉంటుంది. ఎప్పుడైతే అది తేమతో రియాక్ట్ అవుతుందో, అంటే గాలిలో ఉన్న హ్యూమిడిటీతో రియాక్ట్ అవుతుందో, అది వైట్ కలర్లోకి మారుతుంది. చూసారు కదా సోడియం మెటల్ ఎలా ఉంటుందో. దీని లింక్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా వీడియో మేము ఎయిట్లోనే, అంటే ఐ మీన్ ఇక్కడే వాటర్ దగ్గరే చేద్దాం అనుకున్నాం, కానీ వాటర్ అనేది చాలా పెరిగిపోవడం వల్ల పోలీసులు మమ్మల్ని అక్కడ నుంచి పంపించేశారు. అందుకే వేరే దగ్గరికి వెళ్తున్నాం వీడియో చేయడానికి. కావాలంటే మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది. మేము ఒక 2 మినిట్స్ తర్వాత ఎవరిని డిస్టర్బ్ చేయని ఒక ప్రదేశానికి వెళ్ళాం. మిగతా వీడియో అంతా అక్కడే తీసాం. సోడియం మెటల్ ని దాంట్లో వేద్దాం. ఇందాక చిన్న పీస్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద పీసు, పెద్ద క్యాన్ వేద్దాం. చూడండి ఎంత పెద్ద క్యాన్. ఇప్పుడు వేసి చూద్దాం, పెద్ద పీస్ వేద్దాం. ఇప్పటి వరకు మనం చిన్న పీసెస్ వేస్తున్నాం, ఈసారి 2 పెద్ద పీసెస్ వేద్దాం. ప్లస్ ఈ వాటర్ క్యాప్ తో దీన్ని కవర్ చేద్దాం. ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. ఇదే హైడ్రోజన్, చూడండి ఎలా వస్తుందో. చాలా కూల్ గా ఉంది, కానీ దీన్ని పీల్చకూడదు మనం. ఇప్పుడు మనం ఇంకొంచెం డోసిన్ పీసుదాం. వాటర్ తో వేస్తే ఇలా ఇంత గట్టిగా పీల్తుంది. దీంతో పాటు మనం ఫ్యూయల్ యాడ్ చేద్దాం. యాక్చువల్ గా ఏంటంటే సోడియం మెటల్ అనేది పెట్రోల్ తో వేస్తే పెట్రోల్ మండదు, కానీ వాటర్ తో కలిపి ఉన్నప్పుడు చాలా పెద్దగా మండుతుంది. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇప్పుడు మనం దీంట్లో పెట్రోల్ పోద్దాం. పెట్రోల్ పోసిన తర్వాత సోడియం వేద్దాం. పెట్రోల్ అక్కడ సోడియం కూడా ఏమి.